హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అరవింద వాళ్ళ బుజ్జమ్మతోటి చాలా కోపంగా చూస్తూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టుగానే విన్నాను, ఇన్ని రోజులు నువ్వు నడుచుకున్నట్టే ప్రవర్తించాలి, నువ్వు ఎలా చెప్తే అలా విన్నానమ్మ, ఇక నీ మాట వినను, నీ చెప్పినట్టు వినను అని చాలా కోపంగా వాళ్ళ బుజ్జమ్మ పైన అరుస్తూ ఉంటాడు. ఇక బుజ్జమ్మ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అక్షర అంటూ పెళ్లి మండప పెళ్లి పీటలపై తీసుకెళ్ళి అక్షరను కూర్చుండబెడుతూ ఉంటాడు అరవింద. ఇక అరవింద అక్కడ అలా కూర్చోవడంతో బుజ్జమ్మ శృతి చాలా ఆశ్చర్యంగా అలానే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అరవింద మాత్రం, నా భార్యను వదిలిపెట్టి ఏడేళ్ళు అయింది అన్నారు కదా, ఇప్పుడు ఆ 7 ఏళ్ళకు తగ్గట్టుగా నేను ఇలా చేస్తాను, నా భార్యకు తాళి కడతాను, నా భార్యగా చేసుకుంటాను, నా భార్య నీకు జన్మలో వదిలిపెట్టలేను అమ్మ, నా భార్యతోటి కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అని అరవింద అంటూ ఉంటాడు. అలా అనడంతో అక్కడే ఉన్న పురందరి, అక్ష, అపర్ణ, అందరూ, రాజేష్, వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్షర మెడలో అరవింద తాళి కడతాడు. తాళి కట్టిన తర్వాత అక్షర వైపు అరవింద చూస్తూ ఉంటాడు. అక్షర తాళిని కళ్ళకు అద్దుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కాశీ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు.